నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్త నిపుణులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ధనస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ధనుర్ లగ్నం ధను రాశి ఈ యొక్క ధనువు లాగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవాన్ ఐదవ స్థానంలో ఉండడం వల్ల చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా చదువుపై ఆసక్తి అధికంగా పెంపొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే మీరు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే భాగ్యస్థానం మీద కూడా ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మరియు ఆస్తుల విలువ పెరగడం మరియు లాభాభివృద్ధి స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందడం దీనివల్ల మంచి ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు తృతీయ అధిపతి అయినటువంటి ఈ యొక్క శనేశ్వరుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల సోదర సోదరీ వర్గీయులతో స్వల్పమైన విభేదాలు వైరాలు ఇట్లాంటివి కలిగే కలిగే అవకాశం ఉంటుంది అలాగే శని యొక్క పాపదృష్టి విద్యాస్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక విద్యార్థులు కొద్దిగా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఎగ్జామ్స్ రాస్తే మంచిది లేకుంటే కొద్దిగా మెరుడు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే శని యొక్క పాపదృష్టి భాగ్యస్థలం మీద ఉండడం వల్ల కొద్దిగా చేతిదాకా వచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్న అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆ వ్యయస్థానం మీద ఉండడం వల్ల శని యొక్క పాప దృష్టి చేసే ఖర్చులు కొద్దిగా అనవసరమైన వాటి వల్ల ధన నష్టం మరియు అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు అలాగే ఈ యొక్క పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క పన్నెండవ స్థానంలోనే ఉండడం వల్ల దైవికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి అధికంగా కలుగుతుంది అలాగే మా తీరు బాగా మెరుగుపడుతుంది అలాగే శుజుడి యొక్క శుభదృష్టి శని మీద ఉండడం వల్ల కొద్దిగా వరకు సోదర సోదరి వర్గీయులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి ఒక స్థాయి నుంచి ఉండవు ఇబ్బంది ఉన్నప్పటికీ ఒకళ్ళు ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోయే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుజుడి యొక్క శుభదృష్టి ఆరవ స్థానం మీద ఉండడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే సుఖ సంతోష అభివృద్ధి కూడా జరుగుతుంది అలాగే భూములు ఆస్తులు కూడా ధరలు పెరిగే అవకాశం అధికంగా ఉంది అలాగే ఈ లగ్నానికి షష్ట మరియు లాభాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి అయినట్టు అనిపించినప్పటికీ కొద్దిగా చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం మరియు చిన్న చిన్న మానసిక ఒత్తిడికి అధికంగా గురి అవ్వడం స్నేహితుల ద్వారా మోసగించబడడం ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే విద్యాస్థానం మీద శుక్రుడి యొక్క పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పంగా విద్యాపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ శుక్రదశల అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కూడా శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి మరియు స్టామినా ఇమ్యూనిటీ తగ్గడం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యం సూచించబడుతుంది కాబట్టి ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోగలరు లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా టెన్షన్స్ మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వ్యతిరేక అశుభ పరిణామాలని కలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా అచ్చుతూచి వ్యవహరించగలరు లేకపోతే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ధ్యేయస్థానంలో ఉండడం వల్ల వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి విదేశీ ప్రయత్నాల కోసం విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళ కోసం వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి చేసే వ్యయం సద్వ్యయం చేయాలనే ఆసక్తి కలుగుతుంది దైవికమైన సేవా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు కొద్దిగా లేని వాళ్ళు ఎవరికైనా కూడా సహాయం చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది కాబట్టి అధికంగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో రాహువు అలాగే పదో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక రాహుమహాదశ అయిపోయి మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగించే అవకాశం ఉంది మంచి శుభ పరిణామాలని కలిగజేస్తారు భూములు ఆస్తి ఇట్లాంటివి కొనుగోలు చేస్తారు మరియు వాడి విలువ పెరుగు పెరుగుతుంది మరియు ఆల్రెడీ కొనాలనుకుంటే కనుక మీరు అనుకున్న రేటుకి మీకు మంచి భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రేటుకి దగ్గరగా మీ యొక్క స్థలం అమ్ముడుపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో గనక ముందరగా కనుక కేతుమహాదశ అయిపోయే రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక భూములు ఆస్తుల పర పరంగా స్వల్పమైన ఇబ్బందులు లిడికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి స్ట్రెస్ చికాకులు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు స్వల్పంగా వాహన గండాలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే మంచిది లేకుంటే ఇబ్బందులు లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత ఈ యొక్క ధనుర్లగ్నం వాళ్ళకి పద పదిహేడో తారీఖు నుంచి సూర్యుడు ఈ యొక్క ధనురాశిలోకి రావడం వల్ల కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ పెంపొందడం ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి కొద్దిగా పరిష్కారం కావడం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కుచుడు కూడా ఈ యొక్క ధనురాశులకి రావడం వల్ల ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచే అనుకూలమైన ఫలితాల తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క కుజుడి యొక్క శుభదృష్టి నాలుగో స్థానంలో మీద కూడా ఈ ఉండడం వల్ల భూములు ఆస్తులు ఇట్లాంటివి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు అలాగే ఈ యొక్క ధను లగ్నానికి ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు నుంచి శుక్రుడు ఏ స్థానంలోకి రావడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది కొద్దిగా లోన్లు మంజూరు అయ్యడం విషయంలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్వల్పంగా జాప్యం ఉండే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా ఈ యొక్క వృశ్చిక రాశులకి వచ్చి ఉండడం వల్ల అది కూడా వ్యయస్థానం అవడం వల్ల ఈ ఖర్చులు ఇంకా మరింత అధికమయ్యే అవకాశం ఉంది కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అనుకూలత పెరుగుతోంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు అలాగే ఈ యొక్క ధనువు లగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఆచరించుకోవాల్సిన పరిహారాలు ఏమనుకుంటే కనుక వీరు రెగ్యులర్గా కూడా వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కానీ లేకుంటే లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రం కానీ రెగ్యులర్గా పారాయణ చే ఆచరించుకోవడం మంచిది అలాగే దిగ్గ ఈ నవగ్రహాల్లో కనుక నవగ్రహాలలో ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన స్తోత్రం పారాయణ చేసుకుని శుక్రవారం శుక్రవారం బొబ్బర్లు కేజినర ప్రమాణంగా బ్రాహ్మణులకి పశ్చాత్తాప భావనతో దానమిచ్చడం ఇవ్వడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడబడి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు